ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ లాభిస్తాయి. ప్రతి విషయంలో కూడాను మీకు వీలుగా ఒక స్థాయిని ఒక స్థానాన్ని కలిగి ఉంటారు. ఇబ్బంది లేని వాతావరణాన్ని కలిగి ఉంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా కఠినమైన సవాళ్ళను ఎదుర్కొని ఒక స్థాయిని ఒక స్థానాన్ని సంపాదిస్తారు. భూముల విషయంలోనూ స్థిరాస్తుల విషయంలోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిమ్మల్ని మీరు సమర్థించుకునేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్తారు. మీ క్రెడిబిలిటీని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఎంతగానో కష్టపడతారు. శుభకార్యాల విషయంలో ఇతరుల యొక్క అభిప్రాయాన్ని మీరు గౌరవించాల్సి వస్తుంది, అంగీకరించాల్సి వస్తుంది. మీ సొంత అభిప్రాయం బహుశా చల్లకపోవచ్చు. మీకున్న అభిప్రాయాల్ని మీతోనే ఉంచుకోవాలని, మీతోనే పెంచుకోవాలని సలహాలు రావటం మీ మానసికమైనటువంటి వైరాగ్యానికి కారణమవుతుంది. సొంత వాళ్ళు ఇంత కఠినంగా మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పని మీరు భావిస్తారు. స్వార్థం ముందు, తల్లి లేదు, తండ్రి లేదు, అనుబంధాలు లేవు, ఏమీ లేవు. ఆ స్వార్థం అనేది అంత ప్రమాదకరమైంది, కొంతమందికి అంత ఉపయుక్తమైంది. ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు ప్రతినిత్యం నాగసిద్ధురాన్ని ధరించాలి. సర్పదోష నివారణ చూర్ణంలో సర్వరక్షా చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఈ వారం అన్ని విధాలుగా ప్రయోజనాలు పొందగలుగుతారు. మీరు అనుకున్నటువంటి స్థాయిని, స్థలాన్ని, రాజకీయ పదవిని పొందగలుగుతారు.